ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్షపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. వైసీపీ ఎంపీలు చేసేది ఆమరణ నిరాహార దీక్ష కాదన్నారు ఆయన. పబ్లిసిటీ కోసమే వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. రోజు రోజుకు మోదీ ప్రభావం తగ్గిపోతోందని జోషిన్ చెప్పారు. ఎంపీలు అంటే ఎంపీలు ఉండదు, ఆయనకు 7 మంది ఉన్నారు, 7 మందిని ఇద్దరు పక్కన దాచిపెట్టి 5 మందితో జయించితే ఏంటది రాజీనామాలు చేయించడం? తర్వాత అవి కూడా ఎలక్షన్లు రావు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరితో కూడా రాజీనామా చేపిస్తే, ఆ పక్కన పెట్టిన ఇద్దరితో కూడా రాజీనామా చేపిస్తే నేను పెట్టే రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా రాజ్యసభ మెంబర్లతో కూడా రాజీనామా చేపిస్తే వాళ్ళు రాజీనామా చేస్తే, అట్లా కాకుండా దొంగ అట్లాడితే ఎట్లా? అది మంచిది కాదు. రైట్, పట్టిస్తాను ఏమన్నా వీళ్ళు ఆమరణ అదే అవిధంతా ఊరక ఓన్లీ పబ్లిసిటీ కోసం చేసేటది. దిస్ ఇస్ నో ఆమరణ అట్ ఆల్. 4 రోజులు చేస్తే ఆహారం లేకపోతే ఎవరైనా డీలా పడిపోతారు. అమరజీవి పొట్టిశ్రాలు కూడా డీలా పడ్డాడు. వీళ్ళ మాదిరి కాకుండా తాళం వేసుకొని చచ్చేంత వరకు ఆయన దీక్ష చేశాడు. అది అమరజీవి. ఇది ఏందయ్యా, ఇది ప్రజలు మోసపుచ్చడానికి చేసేటువంటిది రిలే నిరాహార దీక్ష. ఇవన్నీ జస్ట్ ప్రొటెస్ట్, దట్స్ ఆల్. ఈయన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు న్యాయం జరగదు. రాబోయే రోజుల్లో మోడీ గారు ఉంటారా మరొకరు ఉంటారా తెలియదు. మేమంతవరకు ఈయన ఈయన ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు మాకు తప్పదు ఈ బాధ, ఈ కష్టం తప్పదు.